హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ప్రీమియర్ ఇంగ్లీష్ ఇన్ దిస్ వీడియో విఆర్ గోయింగ్ టు లర్న్ ద యూసేజెస్ ఆఫ్ డస్ విత్ ద సబ్జెక్ట్స్ హీ షీ ఎయిట్ హీ షీ ఎయిట్ అనే సబ్జెక్ట్స్తో క్వశ్చన్స్ ఎలా వెయ్యాలి ఆన్సర్స్ ఎలా చెప్పాలి దీనికి హెల్పింగ్ వేఫ్ డస్ని ఎలా యూజ్ చేస్తాం ఈ విషయాలు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం సో క్విక్ అవ్వకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి

సో ఆన్సర్ చూడండి షీ అప్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఆమె ఐదు గంటలకి నిద్రలేస్తుంది ఇక్కడ గమనించండి క్వశ్చన్లో డజ్ తీసుకున్నాం ఐదు విధులకు డూ తీసుకున్నాం ఇక్కడ సబ్జెక్ట్ షీ కాబట్టి డజ్ తీసుకున్నాం అనమాట క్వశ్చన్లో డజ్ వస్తుంది అప్పుడు వెర్బుకి ఎస్ రావట్లేదు గమనించండి నెక్స్ట్ ఆన్సర్ చూడండి షీ గెట్స్ అప్ ఎట్ ఫైవ్ ఏఎం ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తుంది దీనిలో ఏంటి వెర్బుకి ఎస్ వచ్చింది ఇక్కడ ఇక్కడ ఎస్ రాలేదు ఇక్కడ ఎస్ వచ్చింది ఎందుకని గ్రామర్ రూల్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్లో సబ్జెక్టు హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయితే దాని తర్వాత వచ్చే వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి ఇది గ్రామర్ రూల్ సెంటెన్స్లో ఓకే ఇది ఆన్సర్ అనమాట ఇది సెంటెన్స్ ప్లెయిన్ సెంటెన్స్ సో ఇలాంటి సెంటెన్సెస్లో సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వస్తే సబ్జెక్ట్ తర్వాత వచ్చే వెర్బ్కి ఎస్ లేదా ఈ ఎస్ కానీ చేర్చాలి అది ఇంపార్టెంట్ థింగ్ సింపుల్ ప్రెసెంటెన్స్లో ఓకే మరి క్వశ్చన్లో ఎందుకనేసేదు అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డజ్ తీసుకున్నాం కాబట్టి హెల్పింగ్ వెర్బ్ డజ్ వచ్చింది అంటే వెబ్కి ఎస్ చేర్చాల్సిన అవసరం లేదు చేర్చకూడదు కూడా ఓకే అర్థమైంది కదా సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా సెంటెన్సెస్ అన్నీ గమనించండి మీకు ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ డజ్ షీ షి కుక్ వెల్ సబ్జెక్ట్ షీ క్వశ్చన్ కాబట్టి హెల్పింగ్ గైబ్ డస్ తీసుకున్నాం అనమాట నెక్స్ట్ కుక్ వెల్ ఆన్సర్ చూడండి ఎస్ కుక్స్ వెల్ ఆమె వంట బాగా చేస్తుంది కుక్ వెల్ ఆమె వంట బాగా చేస్తుందా ఇది క్వశ్చన్ ఆన్సర్ ఎలా చెప్పాలి ఎస్ కుక్స్ వెల్ బాగా వంట చేస్తే ఒకవేళ బాగా చేయదు అని చెప్పాలంటే అప్పుడు ఏం చేస్తాం ఆ కి నాట్ చేస్తాం అంతే సింపుల్ నో షీ డజంట్ లేదా నో షీ డజంట్ కుక్ వెల్ అర్థమవుతుంది కదా నెగిటివ్లో హెల్పింగ్ వేపు ఖచ్చితంగా తీసుకుంటాం ఐవ విధులు అయితేనేమో డోంట్ తీసుకుందాం హీ షీట్లో అయితే డజెంట్ తీసుకుంటాం నెగిటివ్ సెంటెన్సెస్లో చేయదు ఓకే రాదు వండదు పాడదు వినదు ఇలా నెగిటివ్ సెంటెన్స్ చెప్తే హెల్పింగ్ వేపు డజ్ తీసుకొని ఆ డజ్కి నాట్ చేరిస్తాం షార్ట్ ఫామ్లో డజంట్ అంటాం ఓకే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం హౌ డజ్

కని ఎస్ ఎస్కని చేర్చ రూల్ కాబట్టి అందుకని ఇక్కడ గో అనే వెర్బ్కి ఈ ఎస్ చేర్చాం అనమాట సో షీ గోస్ టు ఆఫీస్ బై ద బస్ ఆమె బస్లో ఆఫీస్కి వెళుతుంది అర్థమవుతుంది కదా డస్ షీ లిజన్ టు మ్యూజిక్ డస్ షీ లిజన్ టు మ్యూజిక్ ఆమె మ్యూజిక్ వింటుందా అంటే మ్యూజిక్ వినే అలవాటు ఉందా అంటే హాబీస్ హ్యాబిట్స్ గురించి కదా మనం నేర్చుకుంటున్నాం సో ఆమెకి మ్యూజిక్ వినే అలవాటు ఉందా ఆ హాబీ ఉందా అని క్వశ్చన్ వేస్తున్నాం ఎలా చేస్తున్నాం డస్ షీ లిజన్ టు మ్యూజిక్ ఇక డజ్ వచ్చింది కాబట్టి వెబ్కి ఎస్ లేదు ఇప్పుడు ఆన్సర్ గమనించండి ఎస్ షీ లిజన్స్ టు మ్యూజిక్ ఇక డజ్ లేదు అందుకనే లిజన్కి ఎస్ పెట్టాం సో ఎస్ షీ లిజన్స్ టు మ్యూజిక్ అనే ఆన్సర్ వస్తుందనమాట ఓకే నెక్స్ట్ ఒకవేళ ఆమె వినదు అని చెప్పాలనుకోండి షీ డజంట్ లిజన్ టు మ్యూజిక్ లేదా నో షీ డజంట్ అని వదిలేసేయచ్చు అర్థమవుతుంది కదా సో ఇక్కడ డజ్కి నాట్ చేర్చాం డస్కి నాట్ చేర్చాం సో నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది ఇక్కడ షీ లిజన్స్ టు మ్యూజిక్ ఆమె మ్యూజిక్ వింటది ఇది పాజిటివ్ ఆన్సర్ నో షీ డజన్ లిజన్ ఆమె వినదు ఇది నెగిటివ్ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ చూడండి డీ డూ యోగా డీ డూ యోగా అంటే ఆమె యోగా చేస్తుందా క్వశ్చన్ కాబట్టి డజ్ తీసుకున్నాం డజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ వెబ్కి ఎస్ లేదు డష్ డూ యోగా డూ అనేది మెయిన్ వెర్బ్ అనమాట ఓకే అది మెయిన్ వెర్బ్ అవుతుంది అలాగే హెల్పింగ్ వెర్బ్ కూడా అవుతుంది డష్ డూ యోగా ఆమె యోగా చేస్తుందా సో ఆన్సర్స్ ఎలా ఉన్నాయి నో షీ డజంట్ డూ యోగా ఆమె యోగా చేయదు లేదా నో షీ డజంట్ అని వదిలేసేయచ్చు ఇక్కడ కి నాట్ చర్చం నెగిటివ్ సెంటెన్స్ అయిపోయింది అదే పాజిటివ్ సెంటెన్స్లో ఆమె యోగా చేస్తుంది అని చెప్పాలనుకోండి ఎస్ షీ డస్ డూ యోగా షీ డస్ అని వదిలేసేయచ్చు లేదా షీ డస్ డూ యోగా అని కూడా చెప్పవచ్చు అనమాట సో ఇది పాజిటివ్ రె రెస్పాండ్ కాబట్టి షీ డస్ అన్నాం డజంట్ అనుకుండా నెగిటివ్ ఆన్సర్ కాబట్టి షీ డజంట్ అన్నాం అర్థమవుతుంది కదా గమనించండి తేడాలు వెన్ షీ గో షాపింగ్ ఆమె ఎప్పుడు షాపింగ్కి వెళ్తుంది ఆమె ఎప్పుడు షాపింగ్కి వెళ్తుంది క్వశ్చన్ కాబట్టి డజ్ తీసుకున్నాం డజ్ ఉంది కాబట్టి వెబ్బుకి ఎస్ కానీ ఎసుకని చేర్చలేదు ఇక్కడ ఇప్పుడు చూడండి షీ గో షాపింగ్ ఎవ్రీ వీకెండ్ ఇది పాజిటివ్ రెస్పాండ్ పాజిటివ్ ఆన్సర్ కాబట్టి షీ గోస్ అని అన్నాం ఒకవేళ ఆమె షాపింగ్కే వెళ్దాం అని చెప్పాలనుకోండి షీ డజంట్ గో షాపింగ్ షీ డజంట్ గో షాపింగ్ అంటాం మళ్ళీ షీ ట్ గోస్ ఆప్ షాపింగ్ కాదు షీ డజంట్ గో షాపింగ్ ఎందుకని డజంట్లో డజ్ ఉంది కాబట్టి వెర్బు గో అనే ఉంటుంది గోస్ అని ఉండదు ఓకే హెల్పింగ్ వెబ్ డజ్ వచ్చినప్పుడు వెబ్కి వేసుకొని వేసుకొని చేర్చం అది తీసేయాలి అర్థమవుతుంది కదా నెక్స్ట్ హౌ ఆఫ్ అండ్ షీ గో షాపింగ్ ఆమె ఎంత తరచుగా షాపింగ్కి వెళ్తుంది షాపింగ్కి ఆమె ఎంత తరచుగా వెళ్తూ ఉంటుందని అడగాలి అప్పుడు హౌ ఆఫ్ అండ్ షీ గో షాపింగ్ నెక్స్ట్ దీనికి ఆన్సర్ చూడండి షీ గోస్ షాపింగ్ ఎవ్రీ వీక్ ఆమె ప్రతివారం షాపింగ్కి వెళ్తుంది షీ గోస్ షాపింగ్ ఎవ్రీ వీక్ ఆమె ప్రతి వారం షాపింగ్కి వెళ్తుంది అని పాజిటివ్ రెస్పాండ్ ఈ సెంటెన్స్ ఒకసారి గమనించండి హూస్ ఫ్యాన్ ఈష్ ఆమె ఎవరి యొక్క ఫ్యాన్ అంటే ఎవరికి అభిమాని సో ఆన్సర్ చెప్తే షీ ఈజ్ మహేష్ బాబుస్ ఫ్యాన్ ఆమె మహేష్ బాబు యొక్క అభిమాని ఓకే అలా కాకుండా ఆమె అభిమానించి హీరో ఎవరు అని అడగాలి ఆమె అభిమాన హీరో ఎవరు అని అడగాలంటే హూ ఈజ్ హర్ ఫేవరెట్ హీరో హూ ఈజ్ హర్ ఫేవరైట్ హీరో అని అడుగుతాం అనమాట అప్పుడు మహేష్ బాబు ఈజ్ హర్ ఫేవరైట్ హీరో అనే ఆన్సర్ వస్తుంది షీ మహేష్ బాబు ఈజ్ హర్ ఫేవరైట్ హీరో లైక్ దట్ డస్ షీ లైక్ మూవీస్ ఆమె సినిమాలు ఇష్టపడుతుందా అంటే సినిమాలు చూస్తుందా సినిమాలు చూడడం ఇష్టపడుతుందా అంటే ఇష్టమైన అని అర్థంలో డస్ షీ లైక్ మూవీస్ అడుగుతాం ఆన్సర్ చూడండి ఎస్ షీ లైక్స్ మూవీస్ ఆమె సినిమాలంటే ఇష్టపడుతుంది పాజిటివ్ రెస్పాండ్ సబ్జెక్ట్ షీ కాబట్టి వెబ్కి ఎస్ చేర్చాం పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి పాజిటివ్ ఆన్సర్ కాబట్టి నెగిటివ్ అయితే నో షీ డజంట్ లేదా నో షీ డజంట్ లైక్ మూవీస్ అని ఇలా నెగిటివ్ ఆన్సర్ చెప్తాం అనమాట అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయితే పాజిటివ్ సెంటెన్స్లో వెబ్ సబ్జెక్ట్ తర్వాత వెబ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి నెగిటివ్ సెంటెన్స్ అయితే డజ్ తీసుకొని హెల్పింగ్ వెబ్ డజ్ తీసుకొని దాన్ని నాట్ చేస్తాం ఆ తర్వాత వెబ్ బేస్ ఫామ్లోకి ఉంటుంది వెబ్కి ఎస్కని ఎస్కని చేర్చము ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అడు ఈ సెంటెన్స్ ఒకసారి గమనించండి హూస్ ఫ్యాన్ ఈష్ షీ ఆమె ఎవరి యొక్క ఫ్యాన్ అంటే ఎవరికి అభిమాని సో ఆన్సర్ చెప్తే షీ ఈజ్ మహేష్ బాబుస్ ఫ్యాన్ ఆమె మహేష్ బాబు యొక్క అభిమాని ఓకే అలా కాకుండా ఆమె అభిమానించి హీరో ఎవరు అని అడగాలి ఆమె అభిమాన హీరో ఎవరు అని అడగాలంటే హూ ఈజ్ హర్ ఫేవరైట్ హీరో హూ ఈజ్ హర్ ఫేవరైట్ హీరో అని అడుగుతాం అనమాట అప్పుడు మహేష్ బాబు ఈజ్ హర్ ఫేవరైట్ హీరో అనే ఆన్సర్ వస్తుంది షీ మహేష్ బాబు ఈజ్ హర్ ఫేవరైట్ హీరో లైక్ దట్ డస్ షీ లైక్ మూవీస్ ఆమె సినిమాలు ఇష్టపడుతుందా అంటే సినిమాలు చూస్తుందా సినిమాలు చూడడం ఇష్టపడుతుందా అంటే ఇష్టమైన అనే అర్థంలో డస్ షీ లైక్ మూవీస్ అడుగుతాం ఆన్సర్ చూడండి ఎస్ షీ లైక్స్ మూవీస్ ఆమె సినిమాలు అంటే ఇష్టపడుతుంది పాజిటివ్ రెస్పాండ్ సబ్జెక్ట్ షీ కాబట్టి వెబ్కి ఎస్ చేర్చాం పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి పాజిటివ్ ఆన్సర్ కాబట్టి నెగిటివ్ అయితే నో షీ డజంట్ లేదా నో షీ డజంట్ లైక్ మూవీస్ అని ఇలా నెగిటివ్ ఆన్సర్ చెప్తాం అనమాట అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయితే పాజిటివ్ సెంటెన్స్లో వెబ్ సబ్జెక్ట్ తర్వాత వెబ్కి ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి నెగిటివ్ సెంటెన్స్ అయితే డజ్ తీసుకొని హెల్పింగ్ వెబ్ డజ్ తీసుకొని దాన్ని నాట్ చేరుస్తాం ఆ తర్వాత వెబ్ బేస్ ఫామ్లోకి ఉంటుంది కాని ఎస్కని కాని చేర్చాం ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలి ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూసామనుకోండి ఇంకా బాగా అర్థమవుతుంది ఇవి కూడా చూద్దాం వే డజ్ షీ లివ్ ఆమె ఎక్కడ ఉంటుంది ఎక్కడ నివసిస్తుంది అన్నాము కదా స్పోకెన్ లో ఆమె ఎక్కడ ఉంటుంది ఓకే షీ లివ్స్ ఇన్ ముంబై మళ్ళీ గమనించండి క్వశ్చన్లో డజ్ వచ్చింది ఆన్సర్లో డజ్ రాలేదు కానీ వెర్బ్కి ఎస్ వచ్చింది అంటే డజ్ వచ్చిన చోట వెర్బుకి ఎస్ కానీ ఎస్ కానీ రావట్లేదు ఓకే డజ్ లేని చోట వెర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ వస్తుందనమాట అది బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ డస్ షీ మీట్ హర్ ఫ్రెండ్స్ ఆమె తన స్నేహితుల్ని కలుస్తుందా ఎస్ షీ మీట్స్ హర్ ఫ్రెండ్స్ లేదా షీ డజన్ మీట్ హర్ ఫ్రెండ్స్ చూడండి ఆన్సర్ కంప్లీట్గా చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా కానీ మీరు బిగినర్స్ అయితే సెంటెన్స్ కంప్లీట్ చేయండి పూర్తిగా చెప్పడం ప్రాక్టీస్ చేయండి అలా చేయడం వల్ల మీకు పెద్ద పెద్ద సెంటెన్స్ చెప్పడం అలవాటు అవుతుంది అనమాట ఇది ఇంకొంచెం మీరు ఫ్లూయెంట్గా మాట్లాడడానికి హెల్ప్ అవుతుంది సో కంప్లీట్ చేయడం కంప్ మీరు బిగినర్స్ అయితే మాత్రం ఆన్సర్ కంప్లీట్గానే చెప్పండి షార్ట్ రెస్పాన్సెస్ కాకుండా కానీ షార్ట్ రెస్పాన్సెస్ కూడా నేర్చుకోవాలి అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ న్యాచురల్గా ఉంటుందన్నమాట ఓకే గమనించండి ఆన్సర్ ఇలా చెప్పొచ్చు షీ మీట్స్ హర్ ఫ్రెండ్స్ అనొచ్చు ఫుల్ సెంటెన్స్ లేదా ఎస్ షీ డస్ అని కూడా వదిలేసేయొచ్చు ఎస్ షీ డస్ లేకపోతే నో షీ డజ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డస్ షీ హ్యావ్ ఎ స్కూటీ ఆమెకి స్కూటీ ఉందా ఇక్కడ డజ్ వచ్చింది కాబట్టి హ్యాఫ్ తీసుకున్నాం అదే ఆన్సర్ అయితే చూడండి ఆమెకి కలిగి ఉంది ఎస్ షీ హ్యాజ్ ఎ స్కూటీ షీ వస్తే హ్యాజ్ అంటాం హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయితే కలిగి ఉందని చెప్పడానికి హ్యాజ్ అంటాం హైవల్ అయితే హావ్ అంట ఇక్కడ ఏంటంటే హావ్ అనేది బేస్ ఫామ్ డజ్ తీసుకున్నాం కాబట్టి బేస్ ఫామ్ వచ్చింది ఓకే ఇక్కడ డజ్ లేదు కాబట్టి హావ్ కాస్త మళ్ళీ హ్యాజ్ అయిపోయింది అనమాట డజ్ వస్తే హ్యావ్ డజ్ లేకపోతే హ్యాజ్ ఎప్పుడు సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ అయితే ఓకే ఇప్పుడు చూడండి షీ డజెంట్ హ్యావ్ ఆమెకి స్కూటీ లేదు అని చెప్పాలంటే షీ డజంట్ హ్యావ్ ఇక్కడ డజంట్ డజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ హ్యావ్ తీసుకున్నాం అనమాట మళ్ళీ షీ డజంటే హ్యాజ్ కాదు ఓకే గుర్తుపెట్టుకోండి షీ రీడ్ బుక్స్ ఆమె బుక్స్ అవుతుందా అంటే బుక్స్ అదే అలవాటు ఉందా హాబీస్ అండ్ హ్యాబిట్స్ మీద మనం చూస్తున్నాం సో డస్ ఈ రీడ్ బుక్స్ బుక్స్ అవుతుందా ఎస్ షీ రీడ్స్ బుక్స్ ఇలా కంప్లీట్గా చెప్పొచ్చు లేదా ఎస్ షీ డ అని కూడా వదిలేసేయచ్చు లేదా నో షీ డజంట్ అని చెప్పచ్చు డీ హ్యావ్ షీ టేక్ కాఫీ ఆమె కాఫీ తాగుతుందా అంటే కాఫీ తాగేలా అలవాటుందా డజ్ తీసుకున్నాం కాబట్టి హ్యావ్ ఒకవేళ ఆమె తాగుతుంది అనుకోండి ఎస్ షీ డజ్ అనొచ్చు లేదా ఎస్ షీ హ్యాస్ కాఫీ లేదా షీ టేక్స్ కాఫీ అని చెప్తాం నెగిటివ్ ఆన్సర్ అనుకోండి నో షీ డజంట్ లేదా నో షీ డజంట్ హ్యావ్ కాఫీ ఆమె కాఫీ తాగదు ఓకే ఇక్కడ హ్యావ్ అంటే ఆమె కాఫీ కలిగి ఉందని కాదు హ్యావ్ అండి ఏమనుకున్నాం హ్యావ్ అన్నా టేక్ అన్నా తాగడం తాగే పదార్థాలు వస్తే తాగడం తినే పదార్థాలు వస్తే తినడం అనే అర్థం దేనికి హ్యావ్కి టైప్కి అందుకని ఇక్కడ హ్యావ్ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వాట్ ఈజ్ షీ అంటే ఏంటి వాట్ ఆర్ యూ అంటే ఏమనుకున్నాం మీరేంటి మీరేం చేస్తారు అని మరి వాట్ ఇస్ షీ అంటే ఆమె ఏం చేస్తుంది ఆమె ప్రొఫెషన్ ఏంటి అని అర్థం ఓకే అప్పుడు మనం ఆమె రెస్పాండ్ ఎలా చెప్పొచ్చు షీ ఈజ్ ఎ డాక్టర్ ఆమె డాక్టర్ లేదా షీ ఈజ్ ఎ టీచర్ షీ ఈజ్ ఎ లాయర్ లేదా షీ ఈజ్ ఎ మెయిడ్ లైక్ దట్ ఇలా మనం రెస్పాన్సెస్ ఇవ్వచ్చు అనమాట డస్ షీ గో వాకింగ్ ఆమె వాకింగ్కి వెళ్తుందా వాకింగ్కి పెళ్ళి అలవాటు ఉందా వెళ్తుంది అనుకోండి ఎస్ షీ డస్ లేదా ఎస్ షీ గోస్ వాకింగ్ షీ గోస్ అన్నాను ఎందుకని సబ్జెక్ట్ షీ కాబట్టి సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఎస్ షీ గోస్ వాకింగ్ లేదా నో షీ డజంట్ గో వాకింగ్ డజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ గో అన్నాను నో షీ డజంట్ గో వాకింగ్ లేదా నో షీ డజంట్ అని వదిలేసేయచ్చు నెక్స్ట్ హు డే షీ లైక్ ఇన్ హర్ ఫ్యామిలీ ఆమె ఆమెకి ఎవరంటే ఇష్టం వాళ్ళ ఫ్యామిలీలో దానికి ఆన్సర్ షీ లైక్స్ హర్ మదర్ షీ లైక్స్ షీ కాబట్టి వెర్బికి ఎస్ చేర్చాం షీ లైక్స్ హర్ మదర్ ఓకే నెక్స్ట్ డస్ షీ రీడ్ బుక్స్ ఆమె పుస్తకాలు చదువుతుందా పుస్తకాలు చదివే అలవాటు ఉందా ఎస్ షీ రీడ్స్ లేదా ఎస్ షీ డస్ అని ఒక రేయచ్చు నెగిటివ్ ఆన్సర్లు అయితే నో షీ డజంట్ రీడ్ బుక్స్ లేదా ఎస్ షీ డస్ అని ఒకరిసేయొచ్చు లేదా ఎస్ షీ రీడ్స్ బుక్స్ అనొచ్చు డజన్ షీ వాచ్ సీరియల్స్ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి డజంట్ తీసుకున్నాం ఇవన్నీ డజ్తో ఉన్నాయి పాజిటివ్ క్వశ్చన్స్ కాబట్టి ఇది నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి డజంట్ అని తీసుకున్నాం అనమాట డజన్ షీ వాచ్ సీరియల్స్ ఆమె సీరియల్స్ చూడదా టీవీలో సీరియల్స్ చూడదా ఓకే దీనికి ఆన్సర్ ఏంటి చూడకపోతే నో షీ డజంట్ వాచ్ సీరియల్స్ ఆర్ నో షీ డజంట్ నెక్స్ట్ ఎస్

అంటే ఆమె స్వీట్స్ ఇష్టపడదు అని లేదంటే నో షీ డజంట్ లైక్ స్వీట్స్ ఆమె స్వీట్స్ అంటే ఇష్టం లేదు లేదా ఎస్ షీ లైక్స్ స్వీట్స్ లేదా ఎస్ షీ డస్ ఆర్ షీ లైక్స్ స్వీట్స్ ఓకే ఇది మీరు బాగా స్టడీ చేయండి స్క్రీన్ షాట్ అని తీసుకొని బాగా స్టడీ చేయండి స్టడీ చేసిన తర్వాత ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తేనే మనం రియల్ లైఫ్లో మాట్లాడగలుగుతాం వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ మనకి అంతగా హెల్ప్ అవుతుంది మాట్లాడడానికి ఇవి బాగా గమనించి ఆ గ్రామర్ పాయింట్స్ గుర్తుపెట్టుకుని రాసేటప్పుడు చదివేటప్పుడు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి అంతవరకు అర్థమైంది కదా సరే దాని వెనక ఉన్న గ్రామర్ రూల్స్ ఒకసారి చూద్దాం డస్ ఎప్పుడు డూ ఎప్పుడు ఏ సందర్భంలో వాడతాం డూ కానీ డస్ కానీ క్వశ్చన్లోనూ నెగిటివ్ సెంటెన్స్లోనూ వాడతాం అనమాట ఒకసారి స్ట్రక్చర్ చూడండి క్వశ్చన్లో ఐ ఊ యు వెర్బ్ ఐ వి యూ దే ఇవి సబ్జెక్ట్స్ అవుతే డూ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాం వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్ అంటే వన్ తీసుకుంటాం ఆ తర్వాత ఆబ్జెక్ట్ క్వశ్చన్ కాబట్టి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెడతాం అనమాట డూ యూ స్విమ్ డూ యూ స్విమ్ మీరు స్విమ్ చేస్తారా డూ దే ప్లే కబడ్డీ వాళ్ళు కబడ్డీ ఆడతారా లైక్ దిస్ పాజిటివ్ క్వశ్చన్లో అది నెగిటివ్ క్వశ్చన్ అనుకోండి డోంట్తో స్టార్ట్ చేస్తాం ఇక్కడ డూతో స్టార్ట్ చేస్తాం నెగిటివ్ క్వశ్చన్ అయితే డోంట్తో స్టార్ట్ చేస్తాం డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ మాట్లాడరా ఓకే డోంట్ యూ రీడ్ పేపర్ మీరు పేపర్ చదవరా లైక్ దిస్ అంటే ఐ యూదేలకు డూ అనే హెల్పింగ్ వేబ తీసుకుంటాం డూ ఎప్పుడు వాడతాం ఐ యూదేలతో నెగిటివ్ సెంటెన్స్లోనూ క్వశ్చన్లోనూ వాడతాం అనమాట అలాగే డస్ చూడండి డస్ ఎప్పుడు తీసుకుంటాం ఓన్లీ హీషీట్ అనే సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకుంటాం డజ్ని ఇక్కడ వాడకూడదు డూని ఇక్కడ వాడకూడదు క్వశ్చన్స్లోను నెగిటివ్లోను ఓకే డూ ఐదేళ్లకే పరిమితం డజ్ హీషీట్లకి మాత్రమే పరిమితం ప్రజెంట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి పాజిటివ్ క్వశ్చన్ అయితే హెల్పింగ్ వెబ్స్ డ హెల్పింగ్ వెబ్ డజ్ తీసుకుంటాం ఏ సబ్జెక్ట్స్తో హీషీట్లతో ఆ తర్వాత వి వన్ కామన్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్ చూడండి డస్ షీ గో వాకింగ్ డస్ షీ వాచ్ మూవీస్ ఓకే డస్ హీ ప్లే క్రికెట్ అతను క్రికెట్ ఆడతాడా ఓకే డస్ క్యాట్ ఇట్ ప్లేస్లో ఏదైనా యానిమల్ తీసుకున్నాం అనుకుంటున్నాను యానిమల్ ఆర్ పెట్ యానిమల్స్ ఇవి తీసుకున్నామంటే సూట్ అవుతుంది డస్ క్యాట్ డ్రింక్ మిల్క్ పిల్లి పాలు తాగుతుందా అంటే ఇట్ సబ్ సబ్జెక్టు ఇటు రూపంలో ఉన్న అప్పుడు డస్ అనే హెల్పింగ్ వేది తీసుకుంటాం ఇక్కడ చూడండి పాజిటివ్ స్ట్రక్చర్ డజ్ తీసుకుంటాం హీ కానీ షీ కానీ అలాగే ఇట్ కానీ తీసుకుంటాం ఆ తర్వాత వి వన్ ఆబ్జెక్ట్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెడతాం ఓకే నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ చూడండి డజెంట్తో స్టార్ట్ చేస్తాం నెగిటివ్ సెంటెన్స్ని డజెంట్తో స్టార్ట్ చేస్తాం తర్వాత హీ కానీ షీ కానీ సబ్జెక్ట్స్ తీసుకుంటాం ఆ తర్వాత వి వన్ ఆబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్ అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి వీడియో అప్పుడు మీకు అర్థమవుతుంది అర్థమైన తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తేనే మనకి నోటికి అలవాటు అవుతాయి విదౌట్ ప్రాక్టీసింగ్ యూ కాంట్ కమ్యూనికేట్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఫ్లూయెంట్ యూ షుడ్ ప్రాక్టీస్ అంటిల్ యూ గెట్ స్పీకింగ్ మాట్లాడడం వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి దాన్ని ద బెస్ట్ వే టు లెర్న్ ఎ లాంగ్వేజ్ ఈజ్ టు స్పీక్ ఇట్ అంటే ఒక భాష నేర్చుకోవడానికి ఉత్తమమైన మార్గం ఆ భాషని మాట్లాడమే ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మాట్లాడే క్రమంలో మిస్టేక్స్ పోతూ ఉంటాయి ఆగద్దు కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మీలో ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట ఓకే ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను అండ్ ఫైనల్ వాట్ మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ సజెషన్స్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్